మనిషి జీవితంలో పెళ్ళి ఎంతో ముఖ్యమైనది. భార్యాభర్తల అనుబంధంతోనే వాళ్ళ జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. అలాంటిది భార్య భర్తను ఒక కీలుబొమ్మగా చూస్తూ బంధాలు ఆత్మీయతలను చిన్నచూపు చూసినప్పుడు ఆ భర్త తన ఆత్మీయుల సహాయంతో తన భార్యను ఎలా మార్చుకున్నాడు, తన భార్య చేస్తున్న తప్పులను ఎలా ఎత్తి చూపాడు, చివరికి ఎలా తన వైపుకి తిప్పుకున్నాడు, అసలు ఏమి జరిగింది, ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన భార్య చాటు భర్త పార్ట్ 1. వేధవ జీవితం. ఈ వంటింట్లోనే చచ్చిపోయేట్లు ఉన్నాను. ఏదో కట్నం ఎక్కువ ఇస్తున్నారని సరదాపడి ఇల్లరికం వచ్చాను. అప్పటికే మా బాబాయ్ చెవిలో ఇల్లు కట్టుకు చెప్పాడు, ఒరే శ్రీనివాస్, ఈ వ్యవహారం బాగాలేదని. నేను వింటేగా, అయినా నా తలపై దరిద్రం డిస్కో డ్యాన్సు చేస్తూ ఉంటే నేనెందుకు వింటాను, అదృష్టం నాతో తోడుగా ఉందని గంతులేసుకొని ఈ ఇంటికి వచ్చాను. ఇప్పుడు సూర్యోదయం సూర్యాస్తమయం చూడటమే గగనమైపోయింది. అయినా నేనెందుకు కుడితిలో పడ్డ ఎలుకలా తయారయ్యాను, కుడితిలో ఉండలేను, బయటకు రాలేను, 100 మంది మగాళ్లను ఎదుర్కొనే నేను ఎందుకిలా నా పెళ్ళానికి భయపడుతున్నాను, నాకు ఉన్నది భయమా లేకపోతే ప్రేమనా, తొక్కలోది, ఇవన్నీ నేనెందుకు ఆలోచిస్తున్నాను, హాయిగా తినేసి పడుకోవడమే మంచిది. 2 రోజుల నుంచి టీవీలో వచ్చే నాకు ఇష్టమైన సీరియల్ ఏమయ్యిందో చూడలేదు. పాపం, ఇద్దరూ ఒక్కడినే ప్రేమిస్తున్నారు, ఆ హీరోలాగా నాకు ఇద్దరూ ప్రేమించేవాళ్ళు దొరికితే బాగుండు అనుకుంటూ ఉన్నాడు శ్రీనివాస్. ఏమండోయ్, ఎక్కడున్నారు? ఇక్కడ నా బట్టలు ఇస్త్రీ చేయలేదు, ఆఫీస్కి టైం అవుతుంది, రోజు లేట్ చేస్తే ఎలా, ఇంతకీ టిఫిన్ ఏం చేశారు, ఇంత అరుస్తున్నా వినిపించుకోకుండా వంటింట్లో ఏం చేస్తున్నారు, గొంతు ఎండిపోయేలా పిలుస్తున్నాను, చెవుడేమైనా వచ్చిందా, గావు కేకలు పెడుతూ ఉంది శ్రీనివాస్ భార్య కాంచన. ఓరి నాయనో, ఇది కేకలేస్తోంది, వెళ్ళకపోతే మళ్ళీ ఏం చేస్తుందో ఏంటో, ఈ చపాతీ పిండి పిసుక్కునే కంటే ఆ న్యూడిల్స్ దాని ముఖాన కొడతాను. కాంచన, ఇదిగో టిఫిన్ తెచ్చాను తిను, నేను ఇంతలో ఇస్త్రీ పూర్తి చేస్తాను అన్నాడు శ్రీనివాస్. ఈరోజు కూడా న్యూడిల్స్నే చేశారా, మీకెన్నిసార్లు చెప్పాను ఉదయం ఈ చెత్త చేయొద్దని, చపాతీ బంగాళాదుంప కూర చేయమని, ఎన్నిసార్లు చెప్పినా ఇవే చేస్తారు, విసుక్కుంటూ అన్నది కాంచన. నేను చేసే వంట తిని తిని బక్కగా ఉండే నువ్వు ఇలా బండలా తయారయ్యావు, లావుగా ఉండే నేను వంట చేసి చేసి పుల్లలా తయారయ్యాను, ఇప్పటికే గున్న ఏనుగులా ఉన్నావు, చపాతీలు 2-3 తింటే సన్నబడతారు, కానీ నువ్వు 10 తింటావు, నువ్వు లావుగా అవ్వకూడదని న్యూడిల్స్ చేశా అన్నాడు శ్రీనివాస్. ఏం మాట్లాడుతున్నారు, నేనే మా ఆఫీసులో అందరికన్నా సన్నగా ఉన్నాను, కావాలంటే వచ్చి చూడండి అన్నది కాంచన. పెద్ద ఏనుగుల మధ్య గున్న ఏనుగు సన్నగానే ఉంటుందిలే అన్నాడు శ్రీనివాస్. ఏంటి అంటూ చురుగ్గా చూసింది కాంచన. ఏం లేదు కాంచన, ఈ మధ్య నువ్వు మరీ సన్నమైపోతున్నావు, బాగా తిను అంటున్నాను అన్నాడు శ్రీనివాస్. ఈరోజు మధ్యాహ్నం క్యారియర్ తీసుకొని రావటం మర్చిపోవద్దు, దాంట్లో చికెన్ కర్రీ ఉండాలి, లేకపోతే తెలుసుగా అంటూ స్కూటీ తీసుకొని బయలుదేరింది కాంచన. ఎలక పిల్లపై ఏనుగు పిల్ల వెళ్ళిపోయినట్లుంది. శ్రీనివాస్ బావా అంటూ ఇంట్లోకి వచ్చాడు రఘు. మా ఆవిడను ఏమన్నా అంటే చంపేస్తాన్రా అన్నాడు శ్రీనివాస్. ఒరేయ్, తను నీకు పెళ్ళామైతే నాకు సొంత చెల్లెలురా, ఇంతకీ వంట ఏం చేసావు బావా అన్నాడు రఘు. ఒరేయ్, నీకు సిగ్గు శరం లేదా, మా ఇంట్లో తింటూ ఇక్కడే పడిచొస్తున్నావు అన్నాడు శ్రీనివాస్. సిగ్గు శరం గురించి నువ్వు నేను మాట్లాడుకోవాలి మరి, ముందు టిఫిన్ పెట్టు బావా అన్నాడు రఘు. నాకు సిగ్గులేదా అన్నాడు శ్రీనివాస్. సిగ్గుంటే మా చెల్లిని పెళ్లి చేసుకొని ఇల్లరికం వచ్చి చాకరీ చేస్తూ ఇక్కడే ఉండేవాడివి కాదు అన్నాడు రఘు. అంతేరా అంతే, కత్తిపీటకి కంద లోకువైనట్లు నేను నీకు లోకువ అయ్యాను, నేను గాని మీ చెల్లిని తప్ప మరి ఎవరిని చూడని స్వచ్ఛమైన పత్నివ్రతుడనైతే నువ్వు కూడా నాలాగే ఇల్లరికం అల్లుడుగా కష్టాలు పడదువుగాక, ఇదే నా శాపం
అన్నాడు శ్రీనివాస్. బావా, నీకు దండం పెడతాను. అలాంటి శాపాలు పెట్టి నా జీవితాన్ని నాశనం చేయొద్దు. నీ అంత ఓపిక నాకు లేదు. నీలాగా నేను పెళ్ళానికి చాకరీ చేసి బక్కచిక్కిపోలేను. నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ పనులన్నీ నేనే చేస్తాను. నీ శాపాన్ని ఉపసంహారం చేసుకోబావా అన్నాడు రఘు. నా శాపాన్ని ఉపసంహారం చేసుకునే శక్తి నాకు లేదు. ఆ రామబాణం ఎంత శక్తివంతమైందో నా శాపం కూడా అంతే శక్తివంతమైంది అన్నాడు శ్రీనివాస్. బావా, నువ్వు నీ మాటను వెనక్కి తీసుకోకపోయావో నేను మా చెల్లికి చెప్తాను. తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు అన్నాడు రఘు. నన్ను బెదిరించావో ఇంకో శాపం పెడతాను. అప్పుడు నీ జీవితం ఏమవుతుందో ఊహించుకో. ఇన్నేళ్లుగా మీ చెల్లికి నేను చేస్తున్న చాకరీ నిజమే అయితే ఓ పంచభూతములారా, అష్టదిక్కులారా, వీడి జీవితం ఆశాంతం నాకిపోవాలని ఇదే శాపమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్. ఒక్కసారిగా పెద్ద మెరుపు మెరిసి గర్జన లాంటి ఉరుము ఉరిమింది. రఘు పరుగున వెళ్ళి శ్రీనివాస్ కాళ్ళ మీద పడ్డాడు. ఒక్కసారిగా వాతావరణం మామూలుగా మారింది. దాంతో రఘు ఆశ్చర్యపోతూ కట్బనియన్ గీతల లుంగీలో చేతిలో గరిట పట్టుకుని నిల్చున్న శ్రీనివాస్ని చూస్తూ శ్రీకృష్ణుడిని చూసిన అర్జునుడిలా బిగుసుకుపోయాడు రఘు. ఒరేయ్, నేను నీకు గీతోపదేశం చేయడం లేదు, అంతలా కాళ్ళ మీద పడి మొక్కడానికి అన్నాడు శ్రీనివాస్. రఘు, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, హాట్స్టార్ పెట్టు, నా ఫేవరెట్ సీరియల్ను 2 రోజుల నుంచి చూడలేదు అన్నాడు శ్రీనివాస్. బావా, నువ్వు సీరియల్స్ చూస్తున్నావా అడిగాడు రఘు. మరేం చేయమంటావు, నీకు కూడా భవిష్యత్తులో ఇదే గతిపడుతుందిలే, ముందు సీరియల్ పెట్టరా అన్నాడు శ్రీనివాస్. బావా, పంచభూతాలను అదుపు చేయగలిగిన నువ్వు వంటింటి కుందేలులా, టీవీ సీరియల్స్కు బానిసగా, మా చెల్లి చేతిలో కీలుబొమ్మలా మారటానికి కారణమేమిటి? బావా, సీరియస్గా సీరియల్స్ చూస్తున్నావు ఎందుకు అన్నాడు రఘు. ఏం లేదురా, నిజ జీవితంలో జరగనివి సీరియల్స్లో చూపిస్తారు, వాటిని చూసి సంతోషిద్దామని చిన్న ఆశ. కానీ ఇక్కడ కూడా నిజ జీవితంలోనివే, ఎలారా? మొన్న ఓ సినిమా చూస్తే హీరో చేసిన క్యారెక్టర్ నాది ఒకటే, చివరిలోనైనా పెళ్ళాం చేతిలో గెలుస్తాడనుకుంటే కాంప్రమైజ్ చేసేశాడు డైరెక్టర్, నాకు చాలా బాధేసింది అన్నాడు శ్రీనివాస్. నువ్వు మరీ నువ్వు బావా, ఆ డైరెక్టర్కి కూడా పెళ్ళైంది, ఎంత సినిమా చేసినా చివరికి ఇంటికే వెళ్ళాలి, నిజం చూపిస్తే ఏమవుతుందోనని భయం. అలా క్లైమాక్స్ పూర్తి చేశాడు, నాకెంతో హాయిగా ఉంది. నిన్ను చూస్తే పెళ్లి చేసుకోవడం ఎంత డేంజర్ అని తెలుస్తుంది అన్నాడు రఘు. ఒరే రఘు, ప్రతి ఒక్కడూ పెళ్లికి ముందు ఇదే అంటాడు, తర్వాత నదులన్నీ సముద్రంలో చేరినట్లు తిరిగి తిరిగి సంసారమనే అగాధంలో పడిపోతాడు. అప్పుడు పెళ్ళాం ఎటువైపు నడిపిస్తే అటువైపు గంగిరెద్దులా వెళ్తాడు. బావా, మా చెల్లి ఏదో ఆర్డర్ వేసినట్లు ఉంది, నువ్వు ఇలా సీరియల్స్ చూస్తూ ఉంటే ఆ ఆర్డర్ ఎప్పుడు పూర్తి చేస్తావు అన్నాడు రఘు. సరిగ్గా గుర్తు చేసావురా, చికెన్ తీసుకొని రావాలి, నువ్వు వెళ్ళి తీసుకొని వచ్చేరా అన్నాడు శ్రీనివాస్. నేను తీసుకొని రాను, మా ఇంట్లో చేయకుండా ఇక్కడ చేశానంటే మా అమ్మ, అదే మీ అత్త, నన్ను చేయమంటుంది, నేను తీసుకురాను, నువ్వే వెళ్ళు అన్నాడు రఘు. ఒరేయ్ ఒరేయ్, ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో నీ పని అయిపోతుంది, ఎంతకాలం హాయిగా ఉంటావో నేను చూస్తాను అన్నాడు శ్రీనివాస్. పోవోయ్, నాకు పనుంది, నేను పోతాను అన్నాడు రఘు. నేను చికెన్ తెచ్చేలోపు కాస్త ఆ ఉల్లిపాయలైనా కోసేసి ఉంచరా బాబు, నీకు ఈవినింగ్ మందులోకి పకోడీ చేసి పెడతాను అన్నాడు శ్రీనివాస్. సరే కోస్తానులే, వస్తూ ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకొని రా అన్నాడు రఘు. అది అంటూ నసిగాడు శ్రీనివాస్. ఓ సారీ బావా, ఇదిగో డబ్బులు సిగరెట్ ప్యాకెట్కి, మిగిలిన డబ్బులు నీ ఇష్టం అన్నాడు రఘు. పరుగున లుంగీతో బయటకు వచ్చాడు శ్రీనివాస్. ఏవోయ్ శ్రీనివాస్, ఆగవోయ్, నేను వస్తున్నాను, ఏమిటా పరుగు అంటూ వచ్చాడు వేణు. వేణు, అర్జెంటుగా వెళ్ళాలి, మీ చెల్లెలు చికెన్ చేయమని చెప్పింది, మధ్యాహ్నం క్యారియర్ తీసుకుని వెళ్ళాలి అన్నాడు శ్రీనివాస్. ఓహో, నీకు మా చెల్లెలు చికెన్ చేయమని, నాకేమో మీ చెల్లెలు మటన్ చేయమని ఆర్డర్ వచ్చింది. పద 2 అమ్మేది ఒకడే కదా, ఇంకేంటి శ్రీనివాస్ విషయాలు,
ఈ మధ్య అస్సలు కనిపించడం లేదు, మన బోర్డు మీటింగ్ కూడా నువ్వు రాలేదు అన్నాడు వేణు. నాకేం అర్థం కావటం లేదు నువ్వేం మాట్లాడుతున్నావో అన్నాడు శ్రీనివాస్. అదేనోయ్, మన హస్బెండ్ వెల్ఫేర్ మీటింగ్కి రాలేదుగా, అదే అడుగుతున్నాను అన్నాడు వేణు. అక్కడికి వచ్చి ఏం చేయమంటావు? అందరి ఏడుపు వినడమే కదా, దానికి బదులు ఇంట్లో ఉండటమే మంచిది అన్నాడు శ్రీనివాస్. బావా, అక్కడే నువ్వు పప్పులో కాలేశావు. నువ్వు మీటింగ్స్కి రాకపోతే నీకు యాక్టివ్ మెంబర్షిప్ ఎలా ఉంటుంది? అది ఉంటేనే కదా మన సొంత ఖర్చులు తీరేది. ఆ విషయం మర్చిపోయావా? నువ్వు ఇదివరకే లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకున్నావు, బెనిఫిట్స్ ఎందుకు వదులుకుంటావు చెప్పు అన్నాడు వేణు. అదొకటి ఉంది కదా, ఆ విషయమే నాకు గుర్తులేదు. నేనైతే డిగ్రీ లేక ఇల్లరికం వచ్చేశాను. నువ్వు ఎస్ఐగా పనిచేస్తున్నావు, నువ్వు కూడా నాలాగా భార్యకు భయపడటం ఏంటి అన్నాడు శ్రీనివాస్. బావా, ఇంట్లో పిల్లిగా వీధిలో పులిగా బతుకుతున్నాను, అయినా ఈ లోకంలో అందరూ అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే. ఏదైనా అన్నామంటే గృహహింస అని కేసు పెడతారు అన్నాడు వేణు. వాళ్ళ మీద కూడా కేసు పెట్టొచ్చు కదా, సుప్రీంకోర్టు ఏదో చెప్పినట్లు వార్తల్లో విన్నాను అన్నాడు శ్రీనివాస్. అదంతా వార్తల వరకే బావా, ఇంతలో మహిళా సంఘాలు అవి ఇవి అని మీద పడతాయి, మన పరువు పోతుంది. అంతా రోడ్డు మీద పడే బదులు అడ్జస్ట్ అవ్వటం బెటర్. మన తాతల కాలమే బెటర్, అమ్మలు అమ్మమ్మలు భర్తలకు విలువ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనము ఉన్నాము. ఏంటి ఇద్దరు కట్టకట్టుకుని వచ్చారు, ఏం కావాలి, చికెనా లేకపోతే మటనా అడిగాడు షాపువాడు. మాట్లాడుకుంటూ షాప్కి వచ్చేశాము. మస్తాన్, నువ్వు పిలవకపోతే హిమాలయాలకు వెళ్ళిపోయేవాళ్ళము. మా బావకి చికెన్, నాకు మటన్, త్వరగా ఇచ్చేవోయ్ అన్నాడు వేణు. శ్రీనివాస్ సార్, మొన్న మీటింగ్లో మీ గురించే మాట్లాడుకున్నాము, మీరొక్కరే మిస్ అయ్యారు అన్నాడు మస్తాన్. మస్తాన్, నువ్వు కూడానా అన్నాడు శ్రీనివాస్. బావా, నీ తర్వాత లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకుంది మన మస్తానే అన్నాడు రఘు. అవునా, నువ్వు ఆల్ ఇండియా బాడీ బిల్డర్వి, నువ్వు కూడా అన్నాడు శ్రీనివాస్. సార్, ఎంత పెద్ద కంద అయినా కత్తిపీటకు లోకువే, అలాగే బయట పులిలాగా ఉన్నా ఇంట్లో పిల్లిలాగా ఉండాలి తప్పదు. ఇదిగోండి తీసుకోండి సార్. వేణు సార్, ఆదివారం మనకి చీటీ ఉంది, ఆ విషయం చెప్పారా లేదా శ్రీనివాస్ సార్కి అన్నాడు మస్తాన్. మర్చిపోయాను మస్తాన్. శ్రీనివాస్, చీటీ వేస్తున్నాము, నీకేదైనా ఈ నెల అవసరం ఉందా అడిగాడు వేణు. లేదు లేదు, నాకిప్పుడు వద్దులే, ఒకవేళ నాకు వస్తే నీకు ఇస్తాన్లే అన్నాడు శ్రీనివాస్. అమ్మయ్యా రక్షించావు. మస్తాన్, మరి నీ సంగతి చెప్పు అన్నాడు వేణు. అమ్మకి డబ్బులు పంపాలి, నాకు కూడా ఈ నెల కావాలి అన్నాడు మస్తాన్. అయ్యో అవునా, నీకెన్నిసార్లు చెప్పాను ఏదైనా ఉంటే ముందే చెప్పమని. నీకు ఎంత కావాలి అమ్మకి పంపించడానికి అడిగాడు వేణు. 10,000 అన్నాడు మస్తాన్. ఓహో సరే, మన చీటీ 50 కదా, నీకొస్తే తీసుకో, లేకపోతే ఎవరికి వచ్చినా నీకు 10,000 ఇప్పిస్తాను అన్నాడు వేణు. చాలా చాలా థ్యాంక్స్ వేణు సార్ అన్నాడు మస్తాన్. ఏంటయ్యా నువ్వు మరీను? శ్రీనివాస్ ఇక్కడే ఉండిపోతే మన మధ్యాహ్నం క్యారియర్ తీసుకొని వెళ్ళినట్టే, పద మనకి వంట పని ఉందిగా అన్నాడు వేణు. వేణు, నాకు ఈ జీవితం చిరాకు పుట్టిస్తుంది, నేనంటే నాకే అసహ్యం వేస్తుంది. ప్రేమగా చూసుకోవడం వలనే కదా మన భార్యలకు లోకువ అయ్యాము అన్నాడు శ్రీనివాస్. నువ్వు మరీ ఎక్కువ ఆలోచించకు శ్రీనివాస్, ఇప్పుడు పరిస్థితి అలానే ఉంది. మనం మాట వినకపోతే ఉరేసుకొని చస్తామనో లేకపోతే కేసులు పెడతామనో బెదిరిస్తున్నారు. వాళ్ళకేమో వాళ్ళ కుటుంబం మొత్తం కావాలి. మనం మన చెల్లెలికో అమ్మకో ఒకే ఒక చీర కొంటే పెద్ద యుద్ధమే మొదలు పెడతారు. మనం సంపాదించిందంతా వాళ్ళకే ఇచ్చినా ఇంకా ఇంకా అంటే ఎక్కడ నుంచి తెచ్చేది? కొందరు బయటకు చెప్పరు, మనం చెప్పుకుంటున్నాము అంతే అన్నాడు వేణు. ఇద్దరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏంటి బావా ఇంతసేపు పట్టింది చికెన్ తీసుకొని రావటానికి? మా సిస్టర్ ఆఫీస్ భోజనం టైం ఇంకా అరగంటనే ఉంది, నువ్వెప్పుడు వండుతావు అన్నాడు రఘు. రఘు, నీ ఉల్లిపాయలు కటింగ్ అయితే
కూర 5 నిమిషాల్లో అయిపోతుంది అన్నాడు శ్రీనివాస్. 5 నిమిషాల్లో కూర చేసి ఆఫీస్కు వెళ్ళి గంటలో ఖాళీ క్యారియర్తో తిరిగి వచ్చాడు శ్రీనివాస్. బావా, ఏంటి అలా ఉన్నావు, ఏమైంది అడిగాడు రఘు. ఏం లేదురా, జీవితం అంటే విరక్తి పుడుతుంది, నేను చేస్తున్నది నాకే చిరాకు పుట్టిస్తుంది, కొంగుచాటు మొగుడిలా బతకడమంటే అన్నాడు శ్రీనివాస్. బావా, నువ్వు చేతులారా చేసుకున్నది అనుభవించక తప్పదు కదా అన్నాడు రఘు. అంటే నేను ప్రేమగా చూసుకోవడం తప్పు అంటావా అన్నాడు శ్రీనివాస్. ఇప్పుడు మనిషి మంచితనం, ఓపిక, చేతకానితనంగా తయారయ్యాయి, అవి ఇప్పుడు ఎవరికీ అవసరం లేదు. నీ విధేయత నీకు బలహీనత అన్నట్లు, నీ అమితమైన ప్రేమ, నమ్మకం నిన్ను కట్టు బానిసగా తయారు చేశాయి అన్నాడు రఘు. ఇప్పుడు నన్నేం చేయమంటావు అడిగాడు శ్రీనివాస్. నువ్వేం చేయనక్కర్లేదు, మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ఉండు చాలు అన్నాడు రఘు. ఇంతలో స్కూటీ చప్పుడు రావడంతో, ఒరేయ్ మీ సిస్టర్ వచ్చేసింది అన్నాడు శ్రీనివాస్. అవునా, ఇప్పుడే పారిపోతాను, నన్ను చూసిందో నా పని అయిపోతుంది అన్నాడు రఘు. అన్నయ్య, నువ్వెప్పుడు వచ్చావు అడిగింది కాంచన. ఏమండి, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, టీ చేసిస్తారా అన్నది కాంచన. 5 నిమిషాల్లో చేసిస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళాడు శ్రీనివాస్. అన్నయ్య, నువ్వు కూడా పెళ్లి చేసుకోవచ్చుగా, ఇలా ఎంతకాలం ఉంటావు అన్నది కాంచన. ప్రశాంతమైన జీవితం, ఎలాంటి టెన్షన్ లేకుండా ఇదే బాగుంది అన్నాడు రఘు. అమ్మా నాన్నలను చూసుకోవటానికి నీ జీవితం సాఫీగా ఉండాలంటే పెళ్ళి తప్పనిసరి కదా. నువ్వు సరే అంటే నీకు తగ్గ సంబంధం ఉంది, మా ఆఫీసులో అమ్మాయి, చాలా బాగుంటుంది కూడా అన్నది కాంచన. కాంచన, ఇదిగోటి అన్నాడు శ్రీనివాస్. ఏంటండి ఈ టీ, నేనేమన్నా షుగర్ పేషెంట్ని అనుకున్నారా, అస్సలు పంచదార వేయలేదు, మధ్యాహ్నం కూర కూడా అలా ఉంది, ఏం బాగాలేదు, ఇంట్లో ఖాళీగానే ఉంటున్నారు కదా, ఆ మాత్రం చేయలేరా అంటూ కోపంగా కాంచన లోపలికి వెళ్ళిపోయింది. ఓరి నాయనో, నువ్వు ఎలా భరిస్తున్నావు బావా, సీన్ రివర్సులో ఉంది, నువ్వే పెళ్ళాము, తనే మొగుడులా ఉంది, కనీసం నేనున్నానన్న ఇంగితం కూడా లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రఘు. కాంచన, నేనొక్కసారి మా ఊరు వెళ్ళాలి, డబ్బులుంటే ఇస్తావా అన్నాడు శ్రీనివాస్. ఇప్పుడెందుకు, 1 సంవత్సరం క్రితమేగా వెళ్ళారు, అయినా అక్కడేముందని వెళ్ళడానికి, ఇక్కడే ఉండండి, మా చెల్లెలు కమల వస్తుంది, తనని కాలేజీకి మీరే తీసుకువెళ్ళాలి అన్నది కాంచన. ఎప్పుడు వస్తుంది కమల అడిగాడు శ్రీనివాస్. 2 రోజుల్లో వస్తుంది చెప్పింది కాంచన. నేను రేపు వెళ్ళి ఎల్లుండి వచ్చేస్తాను, నువ్వు కొంచెం ఇక్కడ అడ్జస్ట్ చేసుకో, కావాలంటే మీ ఇంటికి వెళ్ళు, అత్తయ్య ఉంటుంది కదా అన్నాడు శ్రీనివాస్. నేను మా ఇంటికి ఎందుకు వెళ్ళాలి, నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను, మీరు ఉదయం అన్ని పనులు పూర్తి చేసి వెళ్ళండి, సాయంత్రానికి వచ్చేయండి, మీరు లేకపోతే మీ ఊరిలో కొంపలేం మునిగిపోవు అన్నది కాంచన. మరి డబ్బులు అన్నాడు శ్రీనివాస్. ఇదిగోండి, నా దగ్గర 500 మాత్రమే ఉంది. అదేంటి, నేను ఇచ్చిన డబ్బులు నీ అకౌంట్లోనే ఉండాలి కదా, 500,000 లేవంటున్నావేంటి అన్నాడు శ్రీనివాస్. కొత్తగా అడుగుతున్నారేంటి, ఆ డబ్బును ఫైనాన్స్కి ఇచ్చేశాను కదా, ఇప్పుడు నా దగ్గర లేదు అన్నది కాంచన. నాకు ఒక్క మాట అయినా చెప్పలేదు అన్నాడు శ్రీనివాస్. మీరు నాకు ఇచ్చేశారు, నేనేం చేసుకుంటే మీకెందుకు, ఈ 500 కావాలా వద్దా, మీకు వద్దంటే దీనితో నా బండిలో పెట్రోల్ వేసుకుంటాను అన్నది కాంచన. వద్దులే, నువ్వే ఉంచుకో అని ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళాడు శ్రీనివాస్. ఏరా, ఇంతసేపు ఎక్కడ మంతనాలు చేస్తున్నావు అంటూ వచ్చింది రఘు వాళ్ళ అమ్మ విజయమ్మ. చెల్లెలు కాంచన ఇంటి దగ్గర ఉన్నాను చెప్పాడు రఘు. ఎలా ఉన్నాడు శ్రీనివాస్ అంటూ వచ్చాడు రఘు తండ్రి రామనాథం. ఎలా ఉంటాడు, అది రాచి రంపాన పెడుతుంటే, అయినా మీరైనా తనకి చెప్పాలి కదా, అంత మంచివాడిని అలా చూస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది అన్నాడు రఘు. ఏదైనా ఒక్కసారి చేజారితే అంతేరా రఘు, మళ్ళీ చేతికి చేరదు. ఇప్పుడు కాదు, నేను పెళ్లికి ముందే చెప్పాను ఇంత మంచిగా ఉండొద్దని, కానీ తను వింటే కదా
మార్చుకుంటాను అన్నాడు. చివరికి తనే మారిపోయాడు అన్నాడు రామనాథం. లేదు నాన్న, ఏదో ఒకటి చేయాలి. ఇలా ఒక మంచి మనిషికి అన్యాయం జరుగుతుంటే ఊరుకోవడం కూడా పాపమే. బావ విలువేంటో చెల్లికి తెలియచేయాలి అన్నాడు రఘు. చూద్దాంలే, వచ్చి భోజనం చెయ్యి అన్నది విజయమ్మ. ఆలోచనలతో కొద్దిసేపట్లో నిద్రలోకి జారుకున్నాడు శ్రీనివాస్. అలసిపోవడంతో బాగా నిద్రపోయాడు. ఉదయం అవుతున్నా నిద్ర లేవలేదు. ఏవండి ఏవండి గట్టిగా పిలవటం మొదలుపెట్టింది కాంచన. ఎప్పటికీ రాకపోవడంతో శ్రీనివాస్ గదిలోకి వెళ్ళింది. శ్రీనివాస్ తలపై తడుగుడ్డ పెడుతూ కనిపించింది ఒక అమ్మాయి. హేయ్, నువ్వెవరు? మా ఇంట్లోకి చెప్పా పెట్టకుండా డైరెక్ట్గా గదిలోకి వచ్చేశావు అన్నది కాంచన. ఇంతకీ మా ఇంట్లో ఉన్నావు నువ్వెవరు అన్నది ఆ అమ్మాయి. ఏంటి, ఈ ఇంటి యజమానిని, ఆయన భార్యను, నన్నే ఎవరు అంటున్నావా అన్నది కాంచన. ఏంటి, నువ్వు శ్రీనివాస్ బావ భార్యవా? నేను నమ్మను. భార్యవే అయితే బావను చూసుకోకుండా ఇలా సింగారించుకోవు అన్నది ఆ అమ్మాయి. నేను ఎలా ఉంటే నీకెందుకు, మా ఆయన్ని బావా అంటున్నావు, ఇంతకీ నువ్వెవరు అన్నది కాంచన. నా పేరు సుజాత, శ్రీనివాస్ బావకి సొంత మరదలను అన్నది ఆ అమ్మాయి. ఓహో, అయితే నాకేంటి? ఆయన్ని లేపి నాకు భోజనం రెడీ చేయమని చెప్పు, ఆఫీస్కి టైం అవుతుంది అన్నది కాంచన. హే, నీకేమైనా పిచ్చి పట్టిందా? పెళ్ళానివి అయ్యుండి తనకి బాగా లేకపోతే సేవలు చేయడం మానేసి పనులు చేయించుకుంటావా? ఆయన స్పృహ లేకుండా పడున్నాడు, నువ్వే వంట చేసుకో, లేకపోతే బయట తిని వెళ్ళు అన్నది సుజాత. పడుకున్న శ్రీనివాస్ మీద పరుగున వచ్చి బకెట్తో చల్లని నీళ్లను పోసింది కాంచన. వెంటనే ఉలిక్కిపడి లేచాడు శ్రీనివాస్. ఏం చేస్తున్నారు, ఇంతసేపు పడుకుంటే నేను ఆఫీస్కు ఎప్పుడు వెళ్ళేది? త్వరగా టిఫిన్ తయారు చేయండి అన్నది కాంచన. సుజాత వెంటనే కోపంతో కాంచన చంప పగలకొట్టింది. హేయ్, నువ్వెవరే నన్ను కొట్టడానికి అన్నది కాంచన. నేను మీ ఆయన మరదలని, నువ్వు చేసిన దానికి ఇదే శిక్ష. మర్యాదగా వెళ్ళి నీ పని నువ్వు చేసుకో, లేదంటే నా చేతిలో చావుదెబ్బలు తింటావు, జాగ్రత్త అన్నది సుజాత. ఒక్కసారిగా సుజాత జుట్టు పట్టుకుంది కాంచన. పట్టుకున్న చేతులపై అంతే వేగంగా దెబ్బలు వేయడంతో తూలి పడింది కాంచన. సుజాత, ఏంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? తను నీకు ఎంత కాదన్నా అక్క, తన మీద చేయి చేసుకోవటం తప్పు, తనకి సారీ చెప్పు అన్నాడు శ్రీనివాస్. నీకు ఇంత జ్వరం ఉంటే కనికరం లేకుండా నీళ్లు పోసింది, ఇది రాక్షసి, దీన్ని ఊరికే వదలకూడదు అన్నది సుజాత. అయ్యిందేదో అయ్యింది, ఈ విషయం ఇక్కడే వదిలే, నువ్వు ఊరు వెళ్ళిపో అన్నాడు శ్రీనివాస్. నేను ఎక్కడికి వెళ్ళను, ఇది మా అత్తయ్య ఇల్లు, నాకు హక్కు ఉంది, పోతే గీతే ఇదే ఇల్లు వదిలిపోవాలి అన్నది సుజాత. ఒసై, నన్ను ఇల్లు వదిలిపోమ్మంటావా? నీ సంగతి ఇప్పుడు కాదు, సాయంత్రం చెప్తాను. అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోయింది కాంచన. బావా, వేడి నీళ్లు పెట్టాను, వెళ్ళి స్నానం చెయ్యి, ఇంతలో టిఫిన్ చేస్తాను అన్నది సుజాత. మంచంపై నుంచి లేవగానే తూలిపడ్డాడు శ్రీనివాస్. నీకు అస్సలు బాగాలేదు, బాగా జ్వరం ఉంది, ఈ టాబ్లెట్ వేసుకో, కొంచెంసేపు తర్వాత స్నానం చేద్దువు, కాసేపు పడుకో అన్నది సుజాత. నువ్వు ఎప్పుడు వచ్చావు సుజాత అడిగాడు శ్రీనివాస్. రాత్రి ట్రైన్కి వచ్చాను, ఇక్కడే ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు, నువ్వు ఉన్నావని వచ్చాను. అయినా నువ్వేంటి ఇలా అయిపోయావు, అత్తయ్య ఎక్కడ ఉంది, సంవత్సరంలో ఇంత మార్పు ఏంటి బావా అన్నది సుజాత. అదంతా మా చెల్లి కాంచన మహత్యం సుజాత అంటూ వచ్చాడు రఘు. నువ్వు రఘు అన్నయ్య కదా, పిన్ని బాబాయ్ బాగున్నారా, నువ్వు ఎలా ఉన్నావు అడిగింది సుజాత. అందరూ బాగున్నారు చెల్లి, బావనే, మీ అక్క చేతిలో ఇలా మారిపోయాడు అన్నాడు రఘు. నాకేం అర్థం కావటం లేదు అన్నయ్య, వివరంగా చెప్పు అన్నది సుజాత. తీరిగ్గా చెప్తాను, ముందు వీడిని హాస్పిటల్కు తీసుకుని వెళ్దాము, కారు తీసుకుని వచ్చాను, వెళ్దామా అన్నాడు రఘు. టాబ్లెట్ వేసుకున్నానరా, తగ్గిపోతుంది, హాస్పిటల్కి ఎందుకు అన్నాడు శ్రీనివాస్. బావా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు వాటి గురించి ఆలోచించవద్దు అన్నాడు రఘు. ముగ్గురు హాస్పిటల్కు వెళ్ళారు.
సరిగ్గా టైంకు తీసుకొని వచ్చారు. లేకపోతే జ్వరం ఇంకా ఎక్కువ అయ్యేది, మలేరియా వచ్చింది, బాగా రెస్ట్ తీసుకోవాలి చెప్పారు డాక్టర్. అవునా, ఇక్కడే అడ్మిట్ చేసేద్దామా చెల్లి అన్నాడు రఘు. వద్దు వద్దు, ఇంటికి తీసుకొని వెళ్దాము. డాక్టర్ గారు, మీరు ఇంటికే వచ్చి ట్రీట్మెంట్ చేయండి ప్లీజ్ అన్నది సుజాత. సరే, మీరు పేషెంట్కి ఏమవుతారు అడిగాడు డాక్టర్. ఇతను మా బావ చెప్పింది సుజాత. ఓహో, కాబోయే హస్బెండా, సరే జాగ్రత్తగా చూసుకోండి, టైం టు టైం భోజనం పెట్టాలి, ఇప్పుడు ఈ సెలైన్ సరిపోతుంది, రేపు ఇంటికి వచ్చి కోర్సు మొదలు పెడతాను, వారంలో రికవరీ అవుతారు అన్నాడు డాక్టర్. సుజాత, మా ఇంటికి తీసుకుని వెళ్దాము, కాంచన గొడవ లేకుండా బావకి అక్కడైతే బాగుంటుంది, ఏమంటావు అన్నాడు రఘు. నువ్వు చెప్పింది నిజమే, నేరుగా అక్కడికే వెళదాము. మరి డాక్టర్ ఎలా వస్తారు అన్నది సుజాత. నేను రోజు పికప్ చేసుకొని వస్తాను మన ఇంటికి అన్నాడు రఘు. ముగ్గురు రఘు ఇంటికి వెళ్ళారు. నీరసంగా తోలుతూ రఘు భుజంపై వాలిపోయి వస్తున్న శ్రీనివాసును చూసి పరుగున వచ్చింది విజయమ్మ. అమ్మయ్యో, ఏమైందిరా నాయనా నీకు, ఇలా తోటకూర కాడలా వాలిపోయావు, ఏమైందిరా నీకు అన్నది విజయమ్మ. అమ్మా, బావకి మలేరియా ఫీవర్ వచ్చింది, నీ కూతురు మహాతల్లి దానికి తోడుగా చన్నీళ్లు పోసింది, దాంతో దాగున్న జబ్బు తిరగబెట్టింది చెప్పాడు రఘు. ఏంటి కాంచన చన్నీళ్లు పోసిందా, దానికేమన్నా పిచ్చి పట్టిందా, ఇంత బాగా లేకపోతే వీణ్ణి ఇలాగైనా చూసుకునేది అన్నది విజయమ్మ. ఊరుకోవే, అంతా నువ్వు చేసిందే అన్నాడు రామనాథం. ఏంటండి నన్ను అంటున్నారు, ఏదో మంచివాడని ఇల్లరికం వస్తే అది కూడా మన కళ్ళ ముందు ఉంటాడని శ్రీనివాస్తో పెళ్లి చేశాను, కానీ అది వీడిని ఇలా రాచి రంపాన పెడుతుందనుకోలేదు అంది విజయమ్మ. ఇప్పుడు బాధపడి ప్రయోజనమేముంది పిన్ని, బావ జీవితం నాశనమయ్యాక అంటూ వచ్చింది సుజాత. నువ్వు సుజాత, ఎన్నేళ్ళయిందమ్మా నిన్ను చూసి, నువ్వు ఇప్పుడే వచ్చావా అన్నది విజయమ్మ. లేదమ్మా, రాత్రి వచ్చింది. బావ పరిస్థితి చూసి సపర్యలు చేస్తుంటే నీ కూతురు రాధాంతం కూడా చేసింది, తర్వాత మేం ఇద్దరం హాస్పిటల్కు తీసుకుని వెళ్ళి వచ్చాము, మలేరియా జ్వరం, కొంచెం లేట్ అయినా డేంజర్ అయ్యేదని చెప్పాడు డాక్టర్ అన్నాడు రఘు. ఓరి నాయనో, ఇంత జరిగిందా అన్నది విజయమ్మ. పిన్ని, ఇంతకీ అత్తయ్య ఎక్కడ ఉంది అడిగింది సుజాత. నన్ను క్షమించమ్మా, నా పెంపకం వల్లనే వీడి జీవితం మీ అత్తయ్య జీవితం నాశనమయ్యింది, వదినను కూడా ఇంటి నుంచి బయటకు గెంటేసింది, లేకపోతే ఉరేసుకుంటానని వీడిని బెదిరించింది, మమ్మల్ని కూడా వస్తే బాగోదని కండిషన్ పెట్టింది, ఏం చెయ్యాలో తెలియక ఇలా అంటూ బాధపడింది విజయమ్మ. ఓహో, బాగానే ఉంది, నీ కూతురు ఎవ్వారం, అడిగేవారు లేకపోవడంతో ఇంత చేస్తుంది, దాని పని నేను పడతాను, నీ కూతురికి బుద్ధి వచ్చేలా చేస్తాను, కాకపోతే మీరు అందరూ నాకు సహాయం చెయ్యాలి అంది సుజాత. తప్పకుండా చేస్తామమ్మా, అదే మాకు కావాల్సింది అన్నది విజయమ్మ. రామనాథం బాబాయ్, ముందు నువ్వు ఒక పని చెయ్యాలి, శ్రీనివాస్ బావ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి, మిగిలింది నేను చూసుకుంటాను. ఇక రఘు అన్నయ్య, నువ్వు పిన్ని కాంచన అక్కను ఏం చేయాలో తెలుసుగా అన్నది సుజాత. ఓహో, అర్థమయ్యింది, ఇక చూసుకో మా తడాక, నేను ఏం చేయాలో అది చేస్తాను అన్నాడు రఘు. ఇంకా నేను రేపు బావను నా క్వార్టర్స్కు తీసుకొని వెళ్తాను, అన్నయ్య నువ్వు కూడా అక్కడికే వచ్చాయి అన్నది సుజాత. రామనాథం, విజయమ్మ ఏ క్వార్టర్స్ అమ్మా, మాకేం అర్థం కావడం లేదు అంటూ అనుమానంగా సుజాతను చూశారు. అమ్మా, సుజాత చెల్లమ్మ ఇప్పుడు ఎస్పి, మన ఊరిలోనే పోస్టింగ్ ఇచ్చారు అన్నాడు రఘు. ఏంటి నువ్వు ఎస్పీనా, చాలా చాలా సంతోషంగా ఉంది, మీ అత్తయ్య చదివించిన చదువు వృధా కాలేదన్నమాట అన్నది విజయమ్మ. అవును పిన్ని, అత్తయ్య బావ దయ లేకపోతే నేను ఇలా మంచి ఉద్యోగంలో ఉండేదాన్ని కాదు, నేను సంతోషంగా ఈ విషయం చెబుదామని వచ్చేసరికి పరిస్థితి ఇలా ఉంది అన్నది సుజాత. ఏమండి ఎక్కడున్నారు
తలనొప్పిగా ఉంది, కొంచెం టీ చేసి పెట్టండి. ఇంతకీ ఆ గయ్యాలి, మీ మరదలు సుజాత ఉందా లేకపోతే వెళ్ళిపోయిందా? ఏంటండి ఇక్కడ గొంతు చించుకొని అరుస్తుంటే? మీరు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారేంటి? కాంచన ఇల్లంతా వెతకటం మొదలుపెట్టింది. ఈయన ఎక్కడికి పోయారు? చచ్చా, అత్తయ్యను చూడటానికి పోయింటారు, మర్చిపోయాను. ఈరోజు వంట చేసుకోవాలి. ఈయన వచ్చే వరకు ఈ పని తప్పేటట్లు లేదు. వంట చేసుకునే బదులు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఈ గిన్నెలు కడుక్కోవాలి అనుకుంది కాంచన. బావా, శ్రీనివాస్ బావా, ఉన్నావా అంటూ వచ్చాడు రఘు. అన్నయ్య, నువ్వా? ఈవేళ వచ్చావేంటి అన్నది కాంచన. నా సంగతి వదిలే, ఇంతకీ బావ ఎక్కడా అడిగాడు రఘు. అది పడుకున్నట్లు ఉన్నాడు అని చెప్పి ఫోన్ పట్టుకొని మేడపైకి వెళ్ళింది కాంచన. కొద్ది క్షణాల తర్వాత, కాంచన బావ పడుకున్నాడన్నావు, ఇల్లు మొత్తం వెతికాను, ఎక్కడా లేడు అన్నాడు రఘు. ఇక్కడ లేకపోతే వాళ్ళ అమ్మను చూడటానికి ఊరు వెళ్ళుంటాడు. అయినా చిన్నపిల్లాడా అంత కంగారు పడుతున్నావు, వెళ్తూ వెళ్తూ వంట కూడా చేసిపోలేదు, ఎలాంటి మనిషో ఏంటో అర్థం కావటం లేదు అన్నది కాంచన. నీకేమైనా బుద్ధి ఉందా? ఒంట్లో బాగలేదు, నువ్వు తనకి పెళ్ళానివేనా? ఆ మాత్రం బాధ్యత లేదా నీకు అన్నాడు రఘు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు, వెళ్ళి నీ పని నువ్వు చేసుకో సరేనా అన్నది కాంచన. ఆ మాటతో రఘు బయటకు వెళ్ళిపోయాడు. వారం రోజుల తర్వాత రఘు బావా బావా అంటూ కాంచన ఇంట్లోకి వెళ్ళగానే గిన్నెలు తోముతూ కనిపించింది కాంచన. చాలా రోజులకి నీలో మంచి లక్షణాలు కనిపిస్తున్నాయి కాంచన అన్నాడు రఘు. ఎందుకొచ్చావు? నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు కదా, ఎప్పుడు ఇక్కడకు వస్తుంటావు అన్నది కాంచన. నీ గురించి ఎవడొచ్చాడు? మా బావ కోసం వచ్చాను. ఇంతకీ బావ ఎక్కడా అన్నాడు రఘు. ఆయన ఉంటే నాకెందుకు ఈ పనులు? ఏమో తెలియదు, ఎక్కడికి వెళ్ళారో అన్నది కాంచన. ఏంటి, వారం రోజులు అవుతుంది, ఎక్కడికి వెళ్ళాడో తెలియదా? ఊర్లో అత్తయ్యకి ఫోన్ చేసి అడిగావా అక్కడికేమైనా వెళ్ళాడేమో అని అన్నాడు రఘు. నాకేం అవసరం అడగటానికి? ఆయన వెళ్ళిన వారు తిరిగి వస్తారులే, నీకు అంత ప్రేమ ఉంటే నువ్వే కనుక్కో అన్నది కాంచన. నీకు బాధ్యత లేకపోయినా నాకు ఉంది, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను అని ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి పెట్టాడు రఘు. హలో రాధమ్మత్తయ్య అన్నాడు రఘు. హలో, ఎవరు అన్నది శ్రీనివాస్ తల్లి రాధమ్మ. నేనత్తయ్య రఘుని అన్నాడు. నువ్వా రఘు, బాగున్నావా నాయనా? అమ్మా నాన్న బాగున్నారా? ఇంతకీ మావాడు ఎలా ఉన్నాడు? వారం క్రితం వస్తానని చెప్పాడు, ఇంకా రాలేదు. మరి ఏమైందో ఏమిటో, వీలైతే ఒక్కసారి వాడి చేత ఫోన్ మాట్లాడించు బాబు అన్నది రాధమ్మ. సరే అత్తయ్య, అలాగే ఫోన్ మాట్లాడిస్తాను. నాకు ఇంకో ఫోన్ వస్తుంది, నీకు రాత్రి చేస్తాను, ఉంటాను మరి అన్నాడు రఘు. సరే నాయనా అన్నది రాధమ్మ. కాల్ కట్ చేశాడు రఘు. విన్నావా, బావ ఊరు కూడా వెళ్ళలేదు, ఎటు వెళ్ళాడో ఏంటో. తన ఫ్రెండ్స్ ఫోన్ నంబర్స్ ఉంటే ఇవ్వు, కాల్ చేసి కనుక్కుంటాను అన్నాడు రఘు. నా దగ్గర ఎవరి నెంబర్సు లేవు అన్నది కాంచన. ఏంటి, ఇన్నేళ్ల నుంచి కాపురం చేస్తున్నావు? బావ ఫ్రెండ్స్ ఎవరో తెలియదా? గొప్ప భార్యవి, నిన్ను కాదు మా బావని మెచ్చుకోవాలి అన్నాడు రఘు. అది మా ఇద్దరి విషయం నీకెందుకు? పెళ్ళి పెటాకులు లేనివాడివి, నీకేం తెలుస్తుంది? మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టావో, మర్యాదగా ఉండదు చెప్తున్నా అన్నది కాంచన. అర్థమయ్యింది, సరే చూస్తాను, ఎంతకాలం ఇలా ఉంటావో నేను చూస్తాను అన్నాడు రఘు. రఘు బయటకు వెళ్ళగానే స్కూటీలో ఆఫీస్కు బయలుదేరింది కాంచన. ఏరా కాంచన, ఏమంటుంది అడిగింది విజయమ్మ. దానికసలు బావ గురించి బెంగనే లేదు, ఏదో ఇంట్లో పనివాడు లేడు అన్నట్లు ఉంది. అయినా బావ జీవితం నువ్వే నాశనం చేశావు, ఇప్పుడు అర్థమవుతుంది బావ ఎంత మంచివాడో. అయినా వారం అవుతుంది, తన భర్త ఏమయ్యాడో నన్న ప్రేమ కూడా లేదు, నీ కూతురికి మొగుడంటే అస్సలు మర్యాద లేదు అన్నాడు రఘు. అందుకే అన్నయ్య, తనకి ఆ బంధం విలువ తెలియాలనే నేను ప్రయత్నం చేస్తున్నాను అన్నది సుజాత. సుజాత, నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు అన్నాడు రఘు. అన్నయ్య,
నేను చెప్పడం ఎందుకు? జరగబోయేది నువ్వు చూస్తావు కదా. కాంచన, వారం నుంచి చూస్తున్నాను, అన్నయ్య కనిపించడం లేదు. ఒంట్లో బాగాలేదా ఏంటి అన్నది కాంచన కొలీగ్ వనజ. నువ్వు మరీనే వనజ, శ్రీనివాస్ అన్నయ్య గురించి ఎప్పుడైనా అది ఆలోచించిందా? ఎక్కడికో వెళ్ళుంటాడు, కొన్ని రోజులైనా ప్రశాంతంగా ఉంటాడు అన్నది ఇంకో కొలీగ్ కావేరి. అలా అంటున్నావేంటి కావేరి అన్నది వనజ. మరేమంటావు చెప్పు. దీన్ని చేసుకొని కట్టు బానిసగా పనిచేస్తూనే ఉన్నాడు పెళ్ళైనప్పటి నుంచి అన్నది కావేరి. నా మొగుడు నా ఇష్టం, మీరెవరు నా పర్సనల్ విషయాల గురించి నిలదీయటానికి? నోరు మూసుకోండి అన్నది కాంచన. ఉన్నదంటే ఉలికెక్కువ అన్నట్లు నిజం మాట్లాడితే తప్పు ఈ రోజుల్లో అన్నారు ఇద్దరు. ఒసై వనజ, వారం రోజుల్లో కాంచన బాగా స్లిమ్ అయిపోయింది చూడు అన్నది కావేరి. మా అన్నయ్యలాగా వంట మొగుడు ఉంటే నువ్వు కూడా కాంచనలాగా డ్రమ్ములాగా అయ్యేదానివి అన్నది వనజ. సరిగ్గా చెప్పావు అన్నది కావేరి. కాంచనగారు మీకోసం పోలీస్ కానిస్టేబుల్ వచ్చాడు, త్వరగా రమ్మంటున్నారు అంటూ వచ్చాడు ఆఫీస్ బాయ్ సురేష్. కాంచన బయటకు వెళ్ళగానే ఇది ఈసారి కూడా ఏదో సిగ్నల్ జంప్ చేసి ఫైన్ కట్టకుండా వచ్చినట్లు ఉంది, అందుకే ఆఫీస్కే వచ్చాడు పోలీస్ అన్నది వనజ. అది కాదు వనజాగారు, వాళ్ళ నాన్నగారు కంప్లైంట్ ఇచ్చారు అల్లుడు కనిపించటం లేదని అన్నాడు సురేష్. సురేష్, ఏంటయ్యా నువ్వు చెప్పేది? శ్రీనివాస్ అన్నయ్య కనిపించటం లేదా అన్నది వనజ. ఒసే వనజ, అడిగిందే అడుగుతున్నావు, చెవుడేమన్నా వచ్చిందా? పాపం ఇన్నాళ్ళకైనా ధైర్యం చేసి మన కాంచనాకి చాకరీ చేయలేక పారిపోయి మంచి పని చేశాడు అన్నది కావేరి. కాస్త మెల్లగా మాట్లాడు, కాంచన విన్నదంటే లేనిపోని తగువులు, రోజు ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాలి అన్నది వనజ. సరిగ్గా చెప్పావు, మనకెందుకు చెప్పు అన్నది కావేరి. సురేష్, కొంచెం స్ట్రాంగ్ టీ తీసుకుని వస్తావా అన్నది వనజ. కావేరి గారు మీకు? అడిగాడు సురేష్. నాకొక కాఫీ, ఇదిగో డబ్బులు, ఈ వారం నాది కదా షేర్ అన్నది కావేరి. ఏంటండి, మా ఆయన ఊరు వెళ్ళాడు, కనిపించటం లేదని మా నాన్న కంప్లైంట్ ఇవ్వడమేమిటి, మీరు రావడమేమిటి అన్నది కాంచన. అదంతా నాకు తెలియదమ్మా, ఎస్సీ గారు మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారు, మీరు రావాలి అన్నాడు కానిస్టేబుల్. డియర్ ఫ్రెండ్స్, తరువాయి భాగంలో మిగిలిన కథని విందాము. మీకు గనక ఈ కథలోని విషయాలు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.